వాలంటీర్ వ్యవస్థ మీద గత 3 ఏళ్లుగా విషం చిమ్ముతానే ఉన్నారు. అంటే జగన్ మార్గ్ కాబట్టి ఓకే, విషం చిమ్ముతున్నప్పుడే అర్థమైపోతుంది కదా నీకు, తెలుసు అవి పీకుతారని వాళ్ళు తెలిసి కూడా నువ్వు చేసావు. అదేమంటాడు చివరిలో చెప్పారు మేము తీయమన్నారు అని నమ్మావు, అది నీ తప్పు. అనుభవించడమే ఇప్పుడు ఏముంది అందులో, అంటే ప్రజలు సఫర్ అవుతారు కదా అంటున్నారు. ఓకే, రాజకీయాలు ఉంచుకోవచ్చు తీసేయచ్చు, జనం ఫీల్ అవ్వాలి కదా. జనం ఇంతకంటే మెరుగైన వ్యవస్థని పవన్ కళ్యాణ్ చెప్పాడని నమ్మారు, ఇంతకంటే మెరుగైన వ్యవస్థని చంద్రబాబు చెప్పాడని నమ్మారు, ఇంతకంటే మెరుగైన వ్యవస్థను పురంధేశ్వరి చెప్పిందని కాబట్టి నమ్మారు, ఇంతకంటే అద్భుతమైన వ్యవస్థ గతంలో ఉన్న పంచాయతీలు, గతంలో ఉన్న మున్సిపాలిటీలు, గతంలో ఉన్న కార్పొరేషన్లు, ఆ వ్యవస్థ బాగుంటుంది, ఆ స్థానిక సంస్థల వ్యవస్థ కరెక్ట్ అని చెప్పి వీళ్ళు చెప్తే నమ్మారు వాళ్ళు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో పెరిగిన యువతకి ఈ సర్టిఫికెట్లకు వాళ్ళు తెలియదు, ఇంటి దగ్గర వచ్చేసింది కాబట్టి వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు మన వయసు ఉన్నటువంటి వాళ్ళకి అయితే అంతకుముందు సర్టిఫికెట్ కోసం ఎట్ట తిరిగా తెలుసు. ఈ 5 ఏళ్లలో ఉన్నటువంటి యువతకి తెలియలేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఓట్లు వేశారు, వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు లేదు ఇదే బాగుంది. మనకి ఇదివరకు సచివాలయం దగ్గరికి వెళ్తే ఆ సిబ్బందిని అడగడం అనవసరం, వాలంటీర్ని అడగడం అనవసరం, అదే ఇక్కడైతే కనుక మీ సేవకు డబ్బులు పడేస్తే మన సర్టిఫికేట్ వస్తుంది అని ఇదే బాగుంది అనుకుంటున్నారేమో, మనకి తెలియదు కదా వాళ్ళ సైకలాజికల్ ఫీలింగ్. ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు ఏంటంటే ఉచితంగా వస్తే ఏదైనా సరే నచ్చదు మనకి, ఏదైనా సరే. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో అద్భుతమైన డాక్టర్లు ఉంటారు కానీ మనకి నచ్చరు. గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు చాలా స్ట్రగుల్ పడి వస్తారు, వాళ్ళు మనకు నచ్చరు, ప్రైవేట్ అని వచ్చారు. ఎందుకు మనకి డబ్బులు ఖర్చు పెట్టాం కదా. ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఫ్రీగా చేస్తున్నాడు, వాలంటీర్ ఫ్రీగా చేస్తున్నాడు కూడా మనకి నచ్చలా. కానీ ఒకటి, ఏ ప్రభుత్వం అయినా విద్యా వైద్యం రెండింటికే ప్రాధాన్యత అనేది గతంలో జగన్ గారు కూడా అదే చేశారు. ఇప్పుడు లోకేష్